తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మాణం జరిగిన టిక్కో ఇళ్ళలు శిథిలావస్థకు చేరుతున్నప్పుడు కూడా ఆ ఇళ్ళను లబ్ధిదారులకు ఇవ్వలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉందని ఏలూరు జనసేన నాయకులు మండిపడ్డారు. పనిచేయని ప్రాంతాలను ముంపుకు గురయ్యే ప్రాంతాలను ఎంపిక చేసి ఇళ్ళ నిర్మాణ స్థలాలుగా కేటాయించడం దారుణమన్నారు. తక్షణమే అనువైన ప్రాంతాల్లో లబ్ధిదారులకు 2 సెంట్లు భూమిని ఇవ్వాలంటూ ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి ఆపలనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రం దేశం ప్రపంచమంతా కూడా కరోనా అల్లకల్లోల్లో ప్రజలందరూ కూడా భయాందోళనలు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆస్తి పన్ను చట్టం అనేది తీసుకొచ్చింది. దీనిపైన గతంలోనే మా యొక్క నిరసనని జనసేన పార్టీ నుంచి ప్రభుత్వానికి తెలియజేశాం. కానీ ఇప్పుడు 15% మేము వాల్యుయేషన్ మీద పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం పక్కనే ప్రకటన చేస్తూ ఉంది. ప్రజల తరఫున అనేక మంది వామపక్షాలు కూడా మిత్రపక్షాలు ప్రతిపక్షాలు అన్నీ కూడా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం మూర్ఖత్వంగా ప్రజలపైన భారాన్ని మోపేటువంటి పరిస్థితిని ఒక కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది. దీన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఏ దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో పక్కనే ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. ఎందుకంటే తుఫాను వచ్చి ఊరు కొట్టుకుపోతే దొంగలు వచ్చి ఇల్లు దోచుకున్నట్లుగా ఈ రోజున ప్రయాణ భయంతో ప్రజలందరూ ఉంటే ప్రజలపైన భారం మోపేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఇంకోవైపు ఈ రాష్ట్రంలో జగనన్న గృహకల్ప అని చెప్పి సత్రాసంగా ఆర్భాటంగా పెద్ద పెద్ద ఊరేగింపులతో ప్రారంభించినటువంటి కాలనీలు ఏవైతే ఉన్నాయో మరి ఈ గృహకల్ప అనేది ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో నివాసానికి పనిచేయనటువంటి ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుని మరి పేద ప్రజలను యువక్సకి ఇంకా యువక్సకి చూపించేటువంటి విధంగా ఊరు బయటికి పంపించి మరి ప్రజాప్రతినిధులు ఈ రోజున వారి యొక్క బాత్రూములే ఒక సెంటు సెంటున్నర స్థలంలో బాత్రూములే ఉంటాయి. కానీ పేద ప్రజలు నిర్మాణం చేసుకోవడానికి నివాసం ఉండడానికి ఒక్క సెంటు అంటే 48 గజాల్లో ఇల్లు కట్టుకోండి అని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక పక్కనే చాలా అందంగా సుందర